YCP Neta, Sajjala Ramakrishna Reddy Matlartunaru, Live Dwara Chuda. ఇక్కడ చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుదామని ఓపెన్ గా అడిగారు. అక్కడికి వెళ్ళి మాట్లాడతారంటే అది ఒకసారి నేను ఇక్కడ నుంచి తప్పుకుంటున్నాను అన్నాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగత ఇదే అవుతుంది తప్ప దానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా అనవసరం. దాని గురించి ఎక్కువ డిస్కషన్ కూడా అనవసరం అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ దాని మీద అనవసరం అనుకుంటున్నాను. నేను ఎక్కువ డిస్కషన్ ఏం దాంట్లో ఎవరు అదే ఇవన్నీ ఓపెన్ డిస్కస్ చేశారా? ఆయన అడిగారో లేదో మీకు తెలియదు. ఆయన అంటున్నారు, ఇప్పుడు నేను దానికి ఏం చెప్పాలి? ఆయన అడగలేదు అని నేను చెప్పాలనా? ఆయన అడగాలనుకుంటే తెలియదు ప్రాపర్వే. ఆయన కలవడానికి లీడర్లు ఉన్నారు. సీఎం గారిని కలవాలనుకున్నా కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందు కలిశారు, అంతకుముందు నాయకులతో టచ్లో ఉన్నారు. ఇవన్నీ ఇంటర్నల్ మీ ద్వారానే తెలుసుకోవాలంటే ఇంక రోజు అందరు డిస్కషన్ ఇట్లే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మేము ఏదైనా చెప్పాలంటే కమ్యూనికేషన్ మీ ద్వారా పంపాలి. అక్కడ మీరు ఎలాగాలి? ఇప్పుడు ఆయన కదా చంద్రబాబు నాయుడు, ఆయన ఇన్విటేషను ఇక్కడ నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నానని అన్నారు. ఇట్లా ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవాలి. అది జరుగుతుంది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా. సార్, వైసీపీ ప్రభుత్వం గద్దెదించడమే ఆ జనసేన లక్ష్యం. భవిష్యత్తులో టీడీపీ జనసేన మిశ్రమ ప్రభుత్వం రావచ్చని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, 6 నెలల సంవత్సరం నుంచి ఈయన మొదలుపెట్టి చేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ ఓటమి లేదా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడమే నా లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఎవరంటే కొద్ది రోజులు అందరూ గెలుస్తామన్నారు, కొద్ది రోజులు ఎవరు గెలుస్తారో తెలియదన్నారు. ఈ మధ్య ఎప్పుడో మేము ఒకరమైనా రావచ్చు, ఇద్దరం కలిసి రావచ్చు, ముగ్గురం కలిసి రావచ్చు అన్నారు. ఇప్పుడు అందులో టీడీపీతో కూడా కలిసి పోవచ్చని అంటున్నారు. ఆయన ఎప్పుడైతే ఓటు చీలకూడదన్నాడో దాంట్లోనే ఎంతమంది వీలైతే అంతమంది కలుస్తామనేది ఉంది. మేము ముందు నుంచి అడుగుతున్నది నిజంగా అది నిర్ణయించేది పవన్ కళ్యాణ్ కాదని మనకు తెలుసు. ఆయనకున్న ఓటు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా వేస్తే వచ్చిన ఓట్లు చూసినా లేదా ఆయన స్థాయి చూసినా ఆ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూసినా ఏ రకంగా చూసినా అది నిర్ణయించే చంద్రబాబు అనేది అందరికి తెలుసు. 19లో చంద్రబాబు విడిగా పోటీ చేయమంటే విడిగా చేశారు. ఇప్పుడు ఓటు చీలకూడదు అని అంటే కలిసి పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా దానికి మనం ఆయన ఎట్టు తిప్పి అన్నా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఫైనల్ అర్థమైతే వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు. అది విడిగా పోటీ చేసినా కలిసే ఉన్నారు, లేదా కలిసి పోటీ చేస్తే ఇంకా కలిసే ఉంటారు. డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు, దాన్ని ఫాలో అయ్యేది పవన్ కళ్యాణ్. మీకు ఏదన్నా కాస్త డిబేట్స్ వాటికి పనికిరావడానికి మీడియాకు లేదా బ్యానర్ హెడ్డింగ్లు కావడానికి కొత్త స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్లా ఈరోజు ఒకటి మొన్న ఒకటి రేపు ఇంకొకటి వస్తుంది ఓ టెంపో బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేదా బేరం పెంచుకోవడానికో చంద్రబాబు నాయుడుతో ఒక్కొక్కసారి అటు ఒక్కోసారి ఇటు మాట్లాడుతున్నారు. కార్పొరేషన్ టీటీడీ బోర్డ్ మెంబర్లకు సంబంధించి చాలా మంది ఆశావారి చూస్తూ ఉన్నారు. ఆ విషయంలో ఎప్పుడు అవుతుంది? డ్యూ ప్రాసెస్ డ్యూ టైంలో అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు కీలకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్ళు ఉత్తరాంధ్రం దోచుకోవడం పైనే దీన్ని దృష్టి పెట్టడం జరిగింది. అసలు రాజశేఖర రెడ్డి ఆయా నుంచి కూడా ఈ సహజ వనరుల దోపిడీని ప్రారంభించారు అనేది ఆయన చేసినటువంటి కామెంట్.